నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా విశేషమైన పోటీ ఏర్పడుతుంది. అన్య భాషలు నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సానుకూలపడతాయి. మానసికమైన సంతోషం, మనోధైర్యం కలుగుతుంది. ఏమీ లేకపోయినా మన చేతిలో ఆయుధాలు ఏమీ లేకపోయినా కానీ మనం ఏదో విధంగా మన శక్తియుక్తిని ప్రదర్శించి మనం కూడా సమాజంలో డబ్బులు సంపాదించాలి, నిలబడాలి, కుటుంబ అవసరాలు తీర్చుకోవాలి, కుటుంబానికి అండగా నిలబడాలి, పిల్లల్ని బాగా చదివించాలి అనే యోచనలో మీరు ఆలోచన చేస్తారు. మీరు చేస్తున్న పనిలో ఒక 50% అంటే సగభాగం సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది. తింటానికి, ఉండటానికి, పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది లేని వాతావరణం వరకు ఏర్పడుతుంది. అంతకుమించి డబ్బులు దాచుకోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవాలనుకునే మీ కల కానీ ఇవన్నీ నెరవేరే పరిస్థితి ఈ వారం గోచరించట్లేదు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వాస సంబంధం విషయాలు కూడాను సానుకూలపడతాయి. మంచి సంబంధం వస్తుంది. ఎవరి రాతని ఎవరూ చెడగొట్టలేరు. పెళ్ళి కాదు, పునర్వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎవరు వచ్చి ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటారు అని వెటకారం చేసిన వాళ్ళకే చాలా ఆశ్చర్యం కలిగే విధంగా మంచి సంబంధం కుదురుతుంది. ఇది భగవదీచ్ఛ, ఎవరు మార్చలేదు. అదేవిధంగా అసూయాగ్రస్తమైనటువంటి మనసుతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరికి రానీకండి. వాళ్ళు అసలు రావటమే ఎదురుకుండా అదే పెద్ద దుశ్శకునం. ఆ విధంగా భావించి నడుచుకోండి. మీ మనసులో భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం బయటికి చెప్పద్దు. అందువల్ల మీకు నష్టం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.